అమ్ము చాలాసేపు ఇంక రాలేదేంటి? అమ్మాయా వచ్చేసావా? సార్ మీరు ఒప్పుకుంటే నా చేత్తో ఆఖరిసారిగా అమ్మకు 4 మెతుకులు. అమ్మ కదా వెళ్ళు. థ్యాంక్స్. ఈ పూలు వాసన రావా? ఓహో నీడ కోసం ఈ చెట్టు. సార్ మీరిక్కడ? పీటరు వాళ్ళ అమ్మని చూడడానికి లోపలికెళ్ళాడు, వచ్చేస్తాడు. అసలు పీటర్ ఎవరండి? ఇది పీటర్ ఇల్లు. ఇల్లు ఏంటండి బాబు? ఇది సారగూడెం. ఏంటయా అప్పుడే వచ్చేసావు, కోర్టు కోప చెప్పావా? చాలా భయపడిపోయానండి, చాలా వెతికానండి, కానీ పీటర్ దొరకలేదు. ఏంటి హంతకుడు పారిపోయాడు? అతను హంతకుడు కాదు సార్, వాళ్ళ ప్రొపరేటర్ కత్తితో తన పొడవబోయి తన కత్తితో తనే పడుచుకున్నాడట. పైగా ఇంకో రహస్యం కూడా లాగేశాను. ఏంటది? పీటర్ వాళ్ళ బాస్కి ఒక గ్యాంగ్తో సంబంధం ఉందట. ఆ గ్యాంగ్ రహస్యాలన్నీ పీటర్కి తెలుసట. కానీ ఈ రహస్యాలన్నీ ఎస్ఐకి చెబితే మన ఎస్ఐ రహస్యాలు అమ్ముకునే వెధవ కదా, అందుకని చచ్చినా చెప్పాలన్నాడు. తనకు ఉరిశిక్ష పడినా సరే కోర్టులోనే ఈ విషయాలన్నీ బయటపెడతాన్నాడు. పోనీ ఆ గ్యాంగ్ వివరాలన్నా కనుక్కున్నావా? ఎస్ఐకే చెప్పిన వాడు నాకు మాత్రం ఏం చెప్తాడని చిన్న మొహమాట పడ్డానండి. మొహమాట పడ్డావా? నిన్ను కాదయ్యా, నువ్వు ఎంత అమాయకుడువో, ఎంత అసమర్థుడువో, ఎంత అప్రయోజకుడువో తెలిసి కూడా ముద్దాయి నీ చేతి గొప్ప చెప్పానే, అందుకు నన్ను నేను చెప్పు తీసి కొట్టుకోవాలయ్యా. ఎస్ సార్. చెప్పు తీసి కొట్టుకోవాలి. తాళం వేసుకుంటా. నీ ఉప్పు సత్యాగ్రహం నాటకాలు నా దగ్గర కాదు. ఆ పీటర్ గారిని అచ్చారావు గారిని ఎక్కడున్నా సరే పట్టుకుని పాతేస్తాను. వాళ్ళు దొరక్కపోయారు. సార్ తప్పించుకు పారిపోయిన పీటర్, వాడిని తప్పించిన అచ్చారావు, ఇద్దరు తోడు దొంగలన్న అనుమానం సార్. ఆ కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీకి రిబ్బన్ కత్తిరించింది నువ్వేనట్టుగా? ఎస్ సార్. నువ్వు కూడా వాళ్ళ తోడు దొంగ అనుకుంటే? సార్ నేను వాళ్ళ వాడిని కాదు. షట్ అప్! పెద్ద నీతివంతుల్లా మాట్లాడు, నీ మీద సవాల కంప్లైంట్స్ ఉన్నాయి. చూడు, ఇలాంటి లక్కీ స్కీమ్ కంపెనీలు ఊరూరా వెలుస్తున్నాయి. ఇదంతా ప్లాన్డ్గా ఒక ముఠా నడుపుతోంది. ఆ ముఠా తాలూకు మూలస్తంభాన్ని పట్టుకోవాలి. ఎస్ సార్. నేను పట్టుకుంటాను. ఎవరిని పట్టుకుంటావు, ఎలా పట్టుకుంటావు? తప్పించుకు పారిపోయిన పీటర్ని, వాణ్ణి తప్పించిన కానిస్టేబుల్ అచ్చారావుని వాంటెడ్ పర్సన్స్గా పేపర్లో ప్రకటించు. వాళ్ళు ప్రాణాలతో దొరికితే ఈ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనుషులు ఎవరనే నిజాన్ని నేను తెలుస్తాను. పెద్ద మనుషులు కాదు, పెద్ద మనిషి. ఆ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనిషిని నేనే. ఎస్పి గారు ఆ పీటర్ని, వాణ్ణి తప్పించిన అచ్చారావుని ప్రాణాలతో కావాలంటున్నారు. కానీ వాళ్ళు నాకు శవాల రూపంలో కావాలి. కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. నీ జీప్లో 2 బ్రీఫ్ కేసులు పెట్టించాను, ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకో. వాళ్ళ చావుకు నేను పంపుతున్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్.